హాయ్ విశ్వక్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షర్ట్. అందరూ ఏంటంటే సినిమా థీమ్ కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రే లో వచ్చారా వితౌట్ ఎనీ కలర్? అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ లేముండు. ఈయన చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్ లో ఉన్న స్నో కొంచెం ఇరికిపోయి ఆ ఉప్పిడి ఇరికిపోయి మొత్తం ఈ మధ్య చూస్తున్నా జర స్మార్ట్గా ఉన్నాడు. ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అదే అదేంది రంపం పట్టుకునేది ఏదో పని చేస్తుంటాడు ఆ మూలక. మీరు రెండు మూడు వీడియోలలో చూడవచ్చు ఆడేడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. అండ్ సెట్ వేస్తుండే ఒక 20 రోజులు, 20 డేస్ తర్వాత ఫైనల్లీ నేను పోయినా నాకు షూటింగ్ ఉందనుకోని నేను రెడీ అయ్యేయడానికి నాకు ఒక 2 గంటలు పడుతుంది. రెడీ అయిపోతే కూడా లాస్ట్ 10 నిమిషాలు నువ్వు ఆడేదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు. ఆడ ఇంకా వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు. లైక్ ఇంకా పోగదు ఇంటికి. ఈయన ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు. కూల్, బాగా కష్టపడ్డాడు. అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే విద్య అనే సినిమాకి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8-9 ఇయర్స్ హీస్ విత్ వన్ స్టోరీ, వన్ నారేషన్ స్టబన్గా పట్టుకొని అసలు హీ నెవర్ లాస్ట్ హిస్ థింగ్ టు హిస్ ఫిల్మ్. అంటే 2008లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్కి, రైట్ నౌ ఇప్పుడు మీకున్న మార్కెట్కి, స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా. సో అప్పుడు ఎప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు డిడ్ ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్? సార్ కొన్ని ఉంటాయి సార్, స్టేల్ అయ్యే వచ్చే కథలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అది దాన్ని ఇంకొక 20 సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్లో సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది. సో ఇట్ స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను, స్టేల్ అయితే కాదు సార్. డెఫినెట్లీ నేను ఏషియన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి కథ ఒప్పుకున్నప్పుడే నాకు తెలిసింది 4-5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం, మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం. అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్నా. అదే జరిగింది, ప్లానే ఇది ఉండే. ఆల్ ది బెస్ట్ విద్యాధర్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇప్పుడు మైథలాజికల్ టచ్ లేకపోతే రిలీజియస్ టచ్ ఉన్న సినిమాలు ఈ మధ్యన బాగా వస్తున్నాయి. సాఫ్రన్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా, కొన్ని కంటెంట్ బాగాలేపైన ఆడేస్తున్నాయి కొన్ని అయితే. అయితే ఈ టైంలో అఘోరా అంటే శివుడు ఇదంతా కూడా ఈ దీంట్లో, అంటే ఇస్ దేర్ ఎనీ రిలీజియస్ టచ్ఆ, లేకపోతే ఆర్ యూ ఎక్స్ప్లోరింగ్ సమ్ అనో సైన్స్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఫినామినా ఆర్ వాట్? వి అప్రోచ్డ్ ఇట్ లైక్ ఎ హ్యూమన్ స్టోరీ అండి. కాన్షియస్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేం లేదు. ఈ స్టోరీలో మేము అచీవ్ చేయాలనుకున్న పర్టికులర్ డ్రామా మూమెంట్స్ వల్ల అదొక అఘోరా అయి ఉండాలి. అఘోరా అయితే ఆ డ్రామా ఇంట్రెస్టింగ్గా పండే సీన్స్, సిచ్యువేషన్స్ కనిపించాయి. సో బేసికలీ అదే ప్రాబ్లం మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా ఇవ్వచ్చు, మేము ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో. బట్ నేను చేద్దాం అనుకుంటున్న ఎగ్జాక్ట్ డ్రామాటిక్ ఈవెంట్స్కి ఒక సాధు, బేసికలీ ఇంకా చెప్పాలంటే సాధువుగా అప్రోచ్ చేయము. సాధువులో కూడా ఒక రకమైన సాధు అఘోరా. అఘోరాలు అంటే సాధువులే, వాళ్ళ విధానం వేరంతే. సో నథింగ్ రిలీజియస్, నథింగ్ బేస్డ్ ఆన్ ద మీరు అడిగిన ఇందాక క్వశ్చన్కి ఆపోజిట్ ట్రెండ్. మీరు ఇందాక మార్కెట్ ట్రెండ్ అన్నారు, అగైన్ ఇట్ సమ్ హౌ ఫిట్ ఇన్ టు ద మార్కెట్ అగైన్. సో ఇట్స్ ఐరోనిక్. సో అంటే ఇప్పుడు హ్యూమన్ టచ్ ఉండడం అనేది ఒక ఫియర్, లేకపోతే డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్ అంటే అది ఏంటి? అది ఈజ్ ఇట్ ఏ బయోలాజికల్ సమ్ డెఫిషియన్సీ డిసీజ్ కైండ్ ఆఫ్ స్టఫ్, ఆర్ ఇట్ ఈస్ జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్? యా, దట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ విచ్ విల్ వాట్ మేక్ యూ ఎంగేజ్ ఫర్ ద స్టోరీ అబౌట్. ప్రస్తుతానికైతే దట్స్ వాట్ వీ కెన్ సే. వై ఈస్ అ ప్రాబ్లమ్, హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు థింగ్ అనేది ఇట్స్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద స్క్రీన్. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ కార్తిక్ సవరీష్ గారు, యాక్చువల్గా యూనో క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంటే దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ అకౌంట్స్ కదా. సో ఇన్ వాట్ బడ్జెట్ యూ మేడ్ దిస్ ఫిల్మ్? యూజువల్లీ మన విశ్వక్సేన్ వేరే సినిమాల గురించి అడితే చెప్పరు, చెప్పకంటున్నారు పక్కన నుంచి. ఇన్వెస్టర్స్కి మాత్రమే సమాధానం చెప్తానండి. దట్ బికమ్స్ ఎ బిజినెస్ ఇన్ఫర్మేషన్, రైట్? సో అంటే దట్ ఇన్ఫర్మేషన్ మైట్ హెల్ప్ సమ్వన్ హూ వాంట్ టు డు ఎ క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్. ఎంత బడ్జెట్ లో ఏం చేయొచ్చు? డెఫినెట్లీ వాట్ ఐ సేడ్ ఇస్ లైక్ ఇన్ ద విశ్వకమ్, నో దట్స్ ఎ రైట్ టైం టు టెల్. అండ్ ఇన్ ద విశ్వక్ చెప్తున్నప్పుడు కూడా మాది ఫైనాన్సెస్ కన్నా టైమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దెన్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్. ఓకే, మీరు ఇప్పుడు అంటే వెన్ యూ కంపేర్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ వాట్ వీ హావ్ పుట్ ఇన్ టు ద ఫిలిం వర్సెస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ వీ హావ్ పుట్ ఇన్ టు ద ఫిలిం, మీరు వాల్యూ దాని రెండింటిని గేజ్ చేసుకుంటే టైమ్ ఎక్కువ నాకు మోర్ వాల్యుబుల్ అనిపిస్తుంది నాకు. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్. విశ్వక్ గారు, అండ్ చిన్న కాంటెస్ట్ కూడా పెడదాం, గెస్ ద బడ్జెట్. హాయ్ విశ్వక్ గారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే.
సార్ మీరు ఒక సినిమాకు బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు, అందరూ అనేటప్పటికి మేము ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం రమణకి సార్, లంకల రమణకి. సో మరి రత్న ముస్తాబ్ అవుతుంది ఇంకా ఇంకొంచెం మంచిగా ముస్తాబ్ చేసి వదులుదామని. సో ఆ గ్యాప్ ను ఫిల్ చేయడం కోసం ఈ సినిమాని కావాలని తెచ్చారా ఈ టైం డేట్ కి, లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ అయి ఉందని? నాకు 3 డేస్ బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది నువ్వు వస్తలేవు అంటే ఇది వేద్దామని అడిగిండు ఆయన. రైట్ అన్న, నేను పెద్ద పగలబంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు, సినిమా దీనికి ఈ సినిమా గురించి ఎప్పుడు తొందరపడలేదు, దీనికి పర్ఫెక్ట్ ఈయన పర్ఫెక్ట్ రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం. సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు, సో రెడీ ఉంది అండ్ టైం కూడా టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది అండ్ ఐడియా అయింది అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది, మనం తీస్తున్న రోజుల్లో దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఐ థింక్ సినిమా దాని అంతలో అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది, దానిపైన చేపించుకుంటుంది అనుకుంటాను నాకు తెలిసి. సార్ ఇంకొక క్వశ్చన్, కమర్షియాలిటీని వర్కౌట్ చేస్తే 2018లో ఒప్పుకున్నారు కదా, అప్పటికి 5 ఇయర్స్కి మీ మార్కెట్ చాలా పెరిగింది ఇప్పుడు కలిసి చేస్తే, సో దాని నుంచి మీరు రీవర్క్ అయినా చేశారా ఇప్పుడు లేదు అంటే ఎలా? లేదు సార్, అప్పుడే ఏ షాటు పెద్దగా అయిపోయినాము లేకపోతే సినిమా తర్వాత సినిమా వచ్చింది అని ఒక్క షాట్ కూడా మేము రీషూట్ చేయలేదు, ఏది మేము తీసుకుంటా వచ్చింది. కాకపోతే మేము ఒకసారేమో స్నోఫాల్ కోసం ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో సంవత్సరం కుంభమేళ వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో మండు టెండలు ఒక ఊర్లో కావాలి వీనికి దానికోసం ఆ టైం పట్టింది, ఇంకోసారేమో ఒక 4 మంత్స్ ఉత్తి సెట్ చేసిండు ఇక్కడ ఫ్లోర్స్ ఎక్స్పెన్సివ్ పడతాయి అని చెప్పి అప్పుడు కోంపల్లిలో ఒక పెద్ద షెడ్ తీసుకొని అక్కడ రాక్ సాల్ట్తో హిమాలయన్ సెట్స్ కొన్ని వేసేసారు. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అనమాట, వీళ్ళు ప్రిపేర్ అవుతుండే ఒక 3-4 మంత్స్ దెన్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్ అండ్ నా ఎజెండానే ఈ సినిమాకి టైం పడుతుంది, అంతలోపు నావి కొన్ని సినిమాలు వస్తుంటాయి అది కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వచ్చు, సో అట్లా చేసుకుంటా పోదు అండ్ 3-4 ఇయర్స్ పడుతుందని ఈజీగా అప్పుడే గెస్ చేసాం ఈ సినిమాకి. మీ హార్డ్ వర్క్ కూడా తెలుస్తుంది, సో అప్పటికి ఇప్పటికి కొన్ని మీ యొక్క రెమ్యునరేషన్స్ కూడా ఏమైనా పెంచుకున్నారా ఈ సినిమాకి? ఏం లేదు సార్, క్రౌడ్ ఫండింగ్ కదా, నేను కూడా క్రౌడ్లోకి వెళ్ళి వచ్చేసిన ఇంకా. అయితే మీరు కూడా షేర్స్ ఉంటాయి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ దేవ్ ఫ్రమ్ మై డ్రీమ్. నమస్తే బ్రో. సో క్వశ్చన్ ఏంటంటే, నాన్ కాడు వల్లని ఒక సినిమా వచ్చింది 2009లో బాలాగారి డైరెక్షన్లో తమిళ్, నాకు కొన్ని కొన్ని అలా అనిపించినాయి, కానీ తుంబాడ్ అని ఇంకో సినిమా వచ్చింది సార్. సో ఆ సినిమా కూడా చాలా టైం పట్టింది మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో ఆ సినిమా అలాంటి సినిమా మళ్ళా రాదనుకున్నాను నేను. సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా? డెఫినెట్లీ నేను నా సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయను, డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నువ్వు ఆ సినిమాతో కంపేర్ చేసి అడిగితే లేదు, డిఫరెంట్ ఉంటుంది, ఆ సినిమా లెక్క ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు లెక్క లేదంటే సినిమా మీకు లెక్క? చూడాలి, మార్చేతి రోజు తెలుస్తుంది, మార్చే రోజు తెలుస్తుంది డైరెక్టర్గా. సో విద్యాధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. సో ఉండే జానర్స్ని పక్కన పెట్టి ఇలాంటి జానర్ని ఎంచుకొని విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది ఉండే జానర్ అంటే, ఇది అంటే మీరు అన్న క్వశ్చన్ ట్రికీ క్వశ్చనే. ఇట్స్ ఉండే జానర్ అడ్వెంచర్ డ్రామా. మనకి అడ్వెంచర్ అనేది ఎప్పుడు ఉంది, పాత విట్లాచార్యాల ఫిలిం నుంచి అడ్వెంచర్ ఎప్పుడు ఉంది మనకి. ఇక్కడ మేము ట్రై చేసింది ఏంటంటే అడ్వెంచర్ డ్రామాని దాంట్లో కొన్ని కొత్తవి ట్రై చేసాం. వీ గో టు డిఫరెంట్ డెస్టినేషన్స్, ఆ జాన్రాతో స్టార్ట్ చేసి ఆ జాన్రాని కొంచెం ఆడుకున్నాం బేసికలీ, ఆ జాన్రాతో కొంచెం. సో టు గివ్ దెమ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో ఇన్ దట్ వే దట్స్ అ జాన్రా విచ్ హస్ ఆల్వేస్ ఆల్రెడీ బీన్ దేర్. ఇట్స్ నాట్ ఐ డోంట్ థింక్ వీ ట్రైడ్ సంథింగ్ రియలీ దట్ న్యూ అండ్ ఇట్స్ అ పెద్ద రిస్క్ ఏం కాదు. అడ్వెంచర్ ఇస్ సంథింగ్ వెరీ క్లాసిక్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వాజ్ విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి. అసలు విశ్వక్ ఆడిషన్ క్లిప్ కూడా చూడాలి మీరు, యూ విల్ గో మ్యాడ్. అంటే ఇప్పటి వరకు ఆయన ఈ జానర్లో చేయలేదు రోల్స్. యాక్చువల్లీ విశ్వక్ ప్రీవియస్ వర్క్స్ లైక్ వెళ్ళిపోమాక అని ఒక సినిమా ఉంటుంది, ఈజ్ లైక్ కంప్లీట్లీ బ్రిలియంట్ ఇన్ దట్ ఫిలిం. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ దిస్ గైజ్ లైక్ రియల్. అందరు డైరెక్టర్లో దాన్ని థియేటర్కి పోయి చూసిన ఒక డైరెక్టర్, థియేటర్ పోయి చూసిండ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ వాజ్ లైక్ వావ్, అసలు లైక్ ద పర్ఫార్మెన్స్ వాజ్ రియలీ ఆర్గానిక్ అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ మేడ్ మీ వండర్ విత్ హిమ్ అండ్ ఐ వెంట్ టు హిమ్ లైక్ దట్ అండ్ హీ వాజ్ కోఆపరేటివ్. ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా సార్ ఈ సినిమాని?
ఇది ఒక రియల్ ఈవెంట్స్ ఉన్నాయండి కొన్ని, దాన్ని మేము ఎగ్జాజరేట్ చేసాము, కొన్ని మార్చాము. సో అందుకే దాన్ని ఎగ్జాక్ట్లీ వాడలేను. పేపర్లో చదివిన ఆర్టికల్ అవ్వచ్చు, రియల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అయితే చేశాము. నేను వెళ్ళి నేను ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ ట్రావెల్ చేశాను ఈ సినిమా కోసం. హిమాలయాలు, వారణాసి, హరిద్వార్, అఘోరాల కోసం వెళ్ళాను. బేసికలీ అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం సినిమాల్లో చూసే అఘోరాలు ఒక రకంగా రాంగ్, రియల్ అఘోరాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైం సినిమాకి కావాల్సిన డ్రామా అని ఉంచుకుంటూనే, ఓకే లెట్స్ ఫ్లిప్ దట్ మోడ్ ఆఫ్ అఘోరా. అఘోరా అంటే ప్రతిసారి మనకి రౌద్రం ఉంటుంది, భయానకం ఉంటుంది, ఆ ఎమోషన్స్ని ప్లే చేస్తుంటాం. ఈసారి అలా కాదు, కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆ స్పెక్ట్రమ్ చూస్తారు, రౌద్రం భయానకానికి ఆపోజిట్. సో దట్ ఇస్ సంథింగ్ ఐ కెన్ సే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వకన్న బ్రదర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది మాకైతే. అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు ఆర్య గారిని చూసాము, ఆ తర్వాత అఖండలో బాలయ్య బాబు గారిని, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు, అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే నిజంగా అగర్వాల్తో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా మాట్లాడారు, సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారన్న? డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము. నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, బట్ హీ యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకున్న ప్రతి డౌట్కి ఈయన దగ్గర ఆన్సర్ ఉండే. సో యా, మేము చాలా వర్క్షాప్ చేసినాం. మీకు కాస్ట్యూమ్ దగ్గర కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వీ హ్యాడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తను ఎలా కూర్చోవాలి, తను ఎలా నడవాలి, నార్మల్ క్యారెక్టర్కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ తను చాలా ఇంట్యూటివ్గా వచ్చేసేది బేసికలీ. సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తను పెద్ద 2-3 times థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ దట్ ఈస్ అ క్యారెక్టర్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ కర్ర పట్టుకోవచ్చు అనుకోవడం, కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్. విశ్వకన్ ఇంకోటి, అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్, దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడతారా మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది. సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ గామీలో ఉంటాయా, అంటే పవర్ఫుల్ ఉంటాయి సీన్లు, డైలాగులు అంటే నేను చెప్పు కదా, ఒక 1 లైన్ ఒకటి చెప్పేదన్నా. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగులు, డబ్బింగ్ ఒక 8 అవర్స్లో అయిపోయింది విశ్వక్. ఓకే, సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అంటే ఒక 1 మినిట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని, అంటే 8 అవర్స్లో అంటే. బట్ అంటే మన కలెక్షన్ చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గేమన్నా. బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాట్ హీ డిడ్ ఇట్ విత్ ఐస్, ఇట్ బి టాప్. ఉంటా సినిమాలు ఉంటా కానీ కనిపిస్తా వినిపించకపోవచ్చు కానీ కనిపిస్తా బాగానే ఉంటా. థ్యాంక్స్ అన్న. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మనిషి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన తర్వాత మోర్ ఓవర్ ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది పెరిగింది మనుషుల మధ్య. సో రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తే కొంచెం రిలీజియస్ ఆర్ మోర్ కొంచెం ఫిలసాఫికల్గా వెళ్తున్నట్టు అనిపించింది సినిమాలో. సో అంటే మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు సినిమా త్రూ? మెయిన్ అఘోరా అంటే అతను అన్నింటికి అతీతంగా ఉంటాడు, అంటే ఈ బంధాలు అనుబంధాలు అంటే అన్నింటికి అతీతంగా మెలిగే ఒక క్యారెక్టర్ కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? బి ఇతనేమో మాస్, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మామూలు హీరో అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఈయన ఒక మాస్లో ఆయన చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యే యూత్ కానీ అంత కనెక్ట్ అయ్యే స్టార్డమ్ ఉన్న హీరో కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమాతో? లాస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. విశ్వక్ మాస్ అవ్వడానికి అతని స్ట్రెంగ్త్ కూడా ఏంటంటే, ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. దానివల్ల తన మాసెస్కి వెళ్ళగలిగాడు. సో బేసికలీ ఆ బేస్ ఏదైతే, ఆ మంచి యాక్టింగ్ ఏదైతే, తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇనఫ్. సో దీన్ని కూడా తన జనానికి తీసుకెళ్తాడు. దట్ ఈస్ వాట్ మాస్ ఇస్ బేసికలీ, జనానికి రీచ్ అవడమే మాస్. సో ఈ సినిమా కూడా అలాగే వెళ్తుందని ఆశిస్తున్నాను. కమింగ్ టు ద ఫిలాసఫికల్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నది ఖచ్చితంగా సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు అన్న రిలీజియస్ ఫిలాసఫికల్ ఐడియాస్ అంత డీప్ దానికి వెళ్ళలేదు. ఒక హ్యూమన్ స్టోరీ అంతే, ఒక మానవ స్పర్శ అంతే, దాని చుట్టూ ఉన్న ఎమోషన్ అంతే బేసికలీ. సో అఘోరా యొక్క ఆ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అవన్నీ అది డిస్కస్ చేసే సినిమా కాదు ఇదేమి, బట్ అది స్టోరీ పరంగా హెల్ప్ అవుతుంటుంది తప్ప. అంటే మనకు ఒక ఇది ఉందండి, అంటే ఈ వారణాసి అని ఇలాంటి ప్లేసెస్లో మన పూర్వీకులకు సంబంధించినవి, ఆ ఇన్స్క్రిప్షన్స్,
తాళపత్రాలు ఏవో ఉంటాయో తెలుసుకోవడం, అంటే మీరు ఒక షార్ట్లో కూడా అది చూపించారు కదా, అలాంటిది ఏదన్నా అంటే మన అవన్నీ మనకు వేరే వాళ్ళతో మానవులకి వేరే వాళ్ళతో సంబంధం అలాంటిది ఏదన్నా పాయింట్ తీసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే మీరు సైన్స్ కూడా ఏదో చెప్తున్నట్టు అమ్మాయి ట్రావెలర్ లాగా ఉంది, అమ్మాయి సైన్స్, అమ్మాయి కాస్ట్యూమ్, అమ్మాయి సైన్స్, ఈయనేమో రిలీజియస్, అంటే వీటి మధ్యలో ఏమన్నా రిలేషన్షిప్ అట్లా ఏమన్నా? ఆ దేవుడు సైన్స్ అని కాదండి, ఆ రెండు, ఆ రెండు కాకుండా ఇంకా కొత్తవి క్యూరియస్గా మీకు అదే క్యూరియాసిటీ రావాలనే డిజైన్ చేసాం. సినిమాలో కూడా అలాగే ఉంటుంది, అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు చూసిన ఆ సైన్స్ అవన్నీ కావచ్చు, ఈ రిలీజియస్ థింగ్ కావచ్చు, అది సైన్స్ రిలీజియన్ అనడం కన్నా మీరు ఇంకా వేరే సెటప్స్ వరల్డ్స్ లాగా ట్రీట్ చేస్తే వాటి డ్రామాటిక్ పాసిబిలిటీస్ కోసం వాటిని వాడడం జరిగింది. సో నథింగ్ సైన్స్ ఆర్ రిలీజియన్, అలాగేం లేదు. విద్యాధర్ గారు హాయ్. హాయ్, నమస్కారం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, విశ్వక్సేన్ గారు ఈ కథ ఎలా ఒప్పుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఏ ఉద్దేశంతో అన్నారండి అది ఫస్ట్? అంటే ఆయన కథల విషయంలో బాగా స్ట్రిక్ట్ అన్న ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం విషయంలో? లేదు, అంటే నేను ఇట్ వాజ్ ఎ సర్కాజం. ఐ థింక్ విశ్వకే ఆన్సర్ ఇవ్వలేమని నమ్మినా నేను, అంతే. ఐ ట్రస్టెడ్ యూ, దట్స్ ఇట్. కార్తీక్ మీరు మజిలీ తర్వాత మజిలీలో యాక్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాక్టర్గా ఏ సినిమా చేయలేదు, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గుర్తుపట్టారు నన్ను మజిలీలో మీరు? నిజంగా నాకు తెలిసి ఒక రెండు సీన్లో ఉంటాను అనుకుంటా. సో ఎనీథింగ్ ఫర్ ఫిలిం అండి, అంటే లైక్ ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ అనేది జాబ్ నాకు యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్, బట్ నేను ఒక జాబ్లోనే చూసాను ప్రొడ్యూసర్ అనేది. అండ్ అలాగే ఈ సినిమాలో మేము చేయని పని లేదండి, అన్నీ చేసాం. సో అలాగే ఎవరిని పిలిచి యాక్టింగ్ అంటే డెఫినెట్లీ చేశాను, అలా అడిగితేనే చేసింది అది. మీరు హైయెస్ట్ ఆల్టిట్యూడ్ చూసారు కదా ఫస్ట్ మేకింగ్ వీడియోలో, మీద నడుచుకుంటూ ఎక్కుతుండే నేను చాందిని. సో ఒక ట్రక్లో వెళ్తుండే మేము, అక్కడ పోవద్దు పీక్తారు అని కూడా చెప్పారు కొంతమంది, కానీ కావాలి షార్ట్ ఆడనే కావాలి నాకు. మేము వ్యాన్ వేసుకొని పోతుండే, ఒక వ్యాన్లో యూనిట్ మాది అంతే. పోయి వచ్చేదాకా లాటరీ టికెట్, తిరిగి మళ్ళీ సిటీ వచ్చేదాకా. సో మా అందరికి మ్యాగీ చేసి పెట్టేటోడు మీద, ఈయననే షెఫ్, ఈయననే ప్రొడక్షన్. ఇంకా మాకు కూడా చలికి కొంచెం వేరే తీర్థం తీసుకుంటూ కొంచెం చలి ఆగింది అక్కడ. -30 ఆ లెవెల్లో షూట్ చేయాలంటే కొంచెం అట్లా ఇచ్చిపుచ్చుకున్నాం అందరం, అంటే హెల్ప్ చేసుకున్నాం. మాకేం అంటే మేము మాకు ప్రొడక్షన్ అవన్నీ మా ప్రాణాలే ఆల్రెడీ పెట్టేసినాము తాగట్లా. ఇప్పుడు ఇంకో 10 మందిని తీసుకుపోయి మాకు వంట చేయనికే వాళ్ళని ఎందుకు ఆగం చేయడం అని చెప్పి తీసుకోవాలి వాళ్ళని. బట్ యా అట్లుండేది, మళ్ళీ ట్రక్ ఆగిపోయేది, మళ్ళీ టైర్, అంటే జీవితం రోజు గాల్లోనే ఉండేది. సో అట్లా విశ్వకన్నా ఈ సినిమా నుండి సార్, ఈ సినిమా నుండి ఏం నేర్చుకున్నానా సార్, ఏం నేర్చుకున్నా అంటే గాలి మెల్లగా వెళ్ళాలి ఆ పైకి పోయినప్పుడు అని. హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్లో ఎక్కువ ఊపిరి పీల్చుకోవద్దు అనమాట, పోగానే మనం ఊకం కదా పరిగెత్తుతాం అటు ఇటు, ఎత్తంగా ఆయాసం వస్తుంది అంటే లేదు తక్కువ పైలు గాలి అన్న, అది ఒకటి నేర్చుకున్నా సార్. ఎస్ విశ్వకన్నా ఇక్కడ. సో 2018 అంటున్నారు కదా, సో అప్పుడే ఫలక్నామా దాస్ మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేస్తున్నాను సీన్స్లో అని ఇందాక చెప్పారు. సో అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే ఫలక్నామా దాస్ కాకుండా ఈ నగరానికి ఏమైందో మీ క్యారెక్టరైజేషన్ చూసాము. సో దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్తే అనిపించిందా? డెఫినెట్లీ వర్త్ అనిపించింది, కాబట్టి డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మనతో, మన వేలకు వచ్చింది దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం వీళ్ళతో పాటు, ఏమన్నా ఉంటే అందరం కలిసి ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా. సినిమా అనేది ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగే ప్రాబ్లం, స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిటిల్ లేట్ నా, ఒక ఇంకొక 5-6 సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఇంకొంత ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నాం. ఓకే అన్న, ఇంకొకటి యువర్ సీక్వెల్స్ ఆర్ జస్ట్ అంటే యూత్ అందరూ వెయిట్ చేసే సీక్వెల్స్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకా అవి రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? అండ్ ఈ నగరానికి ఏమైంది 2 అయితే చాలామంది అడుగుతున్నారు, ఫలక్నామా దాస్ 2 ఈ నగరానికి ఏమైంది 2 నేను రాస్తలేను, ఫలక్నామా దాస్ 2 నేను రాస్తున్నాను. ఫలక్నామా దాస్ మాత్రం
గ్యాప్ ఇస్తే కథలు సినిమాలు నచ్చుతున్నాయి చేస్తున్నా, వీటికి మళ్ళా చేసే వాటికి మళ్ళీ సీక్వెల్ పడేటట్టున్నాయి. ఏం కావాలని చేస్తలేను సారీ, బట్ వస్తా తొందరలో. ఫలక్నామాదాస్తోనే వస్తా. విశ్వక్ గారు మేడం, హాయ్ అండి. సో బేసికలీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేసినప్పుడు కొంతవరకు హాంటింగ్ కొన్ని చేస్తూ ఉంటాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ కాబట్టి మిమ్మల్ని అలా హాంట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హాంట్ చేసిన సిచ్యువేషన్ అంటే ఫ్రోజన్ లెక్ మీద షూట్ చేసినాం. పోయేదాకా తెలియదు నాకు, అంటే రోజు రోజు రిస్క్లే ఉండేవి. ఇది ఏంటంటే పోనీ ఫ్రోజన్ లెక్ అనుకోండి, కొంచెం ముందరకు పోయినాక మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, పర్లేదు. నాకు తెలిసి 40-50 కిలోమీటర్ల దాకా ఐసే ఉంది, కింద ఫ్లోటింగ్ వాటర్, అంటే సర్ర అని ఫాస్ట్గా ఏదన్నా పడితే కొట్టుకోవడం. మేము అంత ఫాస్ట్గా వాటర్ వెళ్తున్న దాని మీద ఫ్రోజన్ లెక్ ఇది. అంటే మనం పొరపాటున బొక్కలో పడ్డాం అనుకోండి, ఒక 40 కిలోమీటర్ల తర్వాత లేస్తుంది బాడీ. ఏంది ఇది పరిస్థితి, ఇక్కడ షూటింగ్ పెట్టినా ఏందని అడిగిన, ఏం కాదని దుంకి చూపిస్తుండే అక్కడ. ఏం కాదని దుంకి, నీ పర్సనాలిటీ చూడు, నా పర్సనాలిటీ చూడు, నువ్వు దుంకి చూపిస్తున్నావు చూడు, ఏమన్నా న్యాయంగా ఉందా నీకు, వెళ్ళిపోమద్దు అవుతుంది. కాకపోతే టీప్ స్పిరిట్ చంపేసిన వాళ్ళం అయితే మనం, సరే ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పి సాయంత్రం దాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫినిష్ చేసేసినాం. నా సీన్ అయిపోగానే నేను పరుగు, లాస్ట్ షాట్ అమ్మాయి ఉంది చాందనిది, ఆ అమ్మాయి షాట్ వీళ్ళు తీసుకుంటారు యూనిట్. నేను అక్కడ మీదకి ఎక్కి నా వ్యాన్ కాడికి పోయి చూస్తున్నా, జల్దీ వచ్చేయండి బాబు అన్నట్టు. ఆమెది కూడా షార్ట్ అయిపోయింది, కరెక్ట్ వీళ్ళు కదులుతున్నప్పుడు టక్ 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 అన్నది. వెంటనే చాంది నా దగ్గరికి ఎవరు రావద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ ఇప్పేసి, మనోడు ఏంది రియలిస్టిక్ ఉండాలని బ్యాగు కూడా, బ్యాగ్లో కూడా న్యూస్ పేపర్ దూతి ఇలాంటివి కుక్కొచ్చు కదా, రియలిస్టిక్ ఉండాలి మోస్తున్నట్టు అని బ్యాగ్ నిండా మళ్ళీ బరువు ఆ ఫ్రోజన్ లేక్ మీద. చానున్నాయి, నేను చెప్తా అన్ని ఇప్పుడే చెప్తే. చాలా హాంటింగ్స్ అన్ని, హాంటింగ్ రోజు హాంటింగ్. సో డైరెక్టర్ గారు, బేసికల్గా కొన్ని సీన్స్ చేసినప్పుడు అంటే లైక్ మీరు చెప్పారు కదా రియల్గానే నేను జర్నీ చేశాను అని చెప్పేసి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, హారర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా లైక్ అఘోరాజ్తో? హారర్ ఏం లేదండి, హారర్ ఏం లేదు. ఇంకా ఆపోజిట్లీ అఘోరాలు చాలా మృదువులు సాధుత్వాలు అనిపించాయి. యాక్చువల్లీ ఒక మంచి ఒక అఘోరా గురించి తెలుసుకు మనం, ఇది కూడా రాంగ్ యాక్చువల్లీ. ఎప్పుడు వాళ్ళు నల్లబట్టలు వేసుకుంటారు అది అని, అదొక జీవన విధానం అంతే. నేను చేసిన రీసెర్చ్లో ఒక మంచి గురించి తెలిసింది, అతను జీన్స్ ప్యాంట్ బాబా అంటారు అతన్ని. అతను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు కానీ అఘోరా అతను, అతను అఘోరా చేసే ప్రతి పని చేస్తాడు తను. సో దట్ వాజ్ ఇన్సైట్ఫుల్ రాదర్ దాన్ హాంటింగ్ వాటికన్నా. యా డైరెక్టర్, యా హియర్, నమస్కారం అండి. ఇలాంటి కథలు జనరల్గా వెబ్ సిరీస్కి తీస్తూ ఉంటారు, బట్ ఏంటంటే మీరు సినిమాగా తెరకెక్కించడానికి రీజన్ ఏంటి? అంటే మీరు విజువల్స్ చూసారు కదండి, లైక్ డస్ ఇట్ లుక్ లైక్ ఎ వెబ్ సిరీస్? మేము స్టార్ట్ చేసినప్పుడు వెబ్ సిరీస్ లేవండి, స్టార్ట్ చేసాం మేము అప్పుడు వెబ్ సిరీస్ రాలే ఇంకా. హలో విశ్వక్, హాయ్. నమస్తే అండి. చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మీలాగే, అంటే మీలాగే అడుగుతాను, మీరు అన్నిట్లో వేలు పెడతారు కదా, ఇందులో ఏమైనా వేలు పెట్టారా? డైరెక్టర్ మిమ్మల్ని వేలు పెట్టనిచ్చాడా? నేను అన్నిట్లో వేలు పెడతాను స్టేట్మెంట్ చెప్పేస్తున్నారు. నేను గమ్మున నా పని చేసుకుని వస్తానండి, అట్లా వేలు పెట్టాను నేను. మీరు ముందు డైరెక్టర్లను కూడా అడగండి. లాస్ట్ టైం యు ఓన్లీ సెడ్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యు. మీరు లాస్ట్ టైం అన్నప్పుడు వీలు కాదు, పెడితే డైరెక్ట్ కాలే పెట్టేసి డైరెక్షన్ అని రాసుకుంటా దానికి, దానికి డైరెక్ట్ కాలే పెట్టేసి నేను డైరెక్టర్ అని నా పేరు వేసుకుంటా. వేరే వాళ్ళ పేరు ఉన్నప్పుడు వీలు కాదు, నేను అసలు ఏం పెట్ట, నా పని నేను సుఖంగా చేసుకొని సాయంత్రం పాక పనంగా కారు ఎక్కి ఇంటికి పారిపోతాను. నాకు అంత ఓపిక లేదు, అవన్నీ ఓపిక ఆ పెద్ద పని, ఆ డైరెక్షన్ ఇన్వాల్వ్ అవ్వడం. యాక్టింగ్ చాలా ఈజీ జాబ్ నాకు, అండ్ నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటా యాక్టింగ్. నాకు మంచి డైరెక్టర్ దొరికినప్పుడు ఇట్లా వీలు పెట్టే టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకొని కాల్ పెడతాను. అది సో నేనేమన్నా ఇబ్బంది, నేనేమన్నా చేసింది అసలు గమ్మున చెప్పు, నువ్వు చెప్పి వీలు పెట్టిందని అడుగుతుంటే చెప్పవే. ఐ గివ్ ఎన్ అమేజింగ్ ఆన్సర్. నాకు అసలు మీరు ఇప్పటివరకు అడిగేంత వరకు నేను రియలైజ్ కాలేదు, అరే విశ్వక్ డైరెక్ట్ చేసింది కదా. యు వోంట్ బిలీవ్ ఐఎమ్ హానెస్ట్లీ గివింగ్ యూ ద ఆన్సర్. నాట్ ఎ సింగిల్ డే అసలు నేను ఇట్లా పక్కన ఉన్నాడు అని కాదు, కానీ ఈ కట్ ఇట్లా, ఈ షార్ట్ ఇట్లా, ఇదేంటి ఇట్లా, నథింగ్. హీ కంప్లీట్లీ బిలీవ్డ్ మీ, చెప్పినా కదా చెత్తకుండి పక్కన కూర్చుంటాం, హీ జస్ట్ సాట్, హీ డిడ్ంట్ సెడ్ ఎనీథింగ్. సో యా విద్యార్థుల్లో వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్,
అంటే ఇప్పుడు మన అంతా కూడా డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా మనకి మైథాలజికల్ ఇంపాక్ట్ అనేది అన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉన్నాము. సో అదే ధోరణిలో ఇప్పుడు మార్చ్ 8 అంటే మహాశివరాత్రి రోజు రాబోతుంది, ఇందులో లార్డ్ శివ రిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు అనుకున్న మైథాలజీని మేము మైథాలజీని వేరేలా చూసాం. అది ఏంటనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. వి ట్రై టు ఇంటర్ప్రిట్ మైథాలజీ ఇన్ అ డిఫరెంట్ వే. సర్వం శివం కావచ్చు, అన్నీ శివం, శివుడి మైథాలజీలో ఉన్న కథలు కానీ, మీరు ఇప్పుడు శివుడి నీలకంఠ స్టోరీ ఒకటి ఉంటుంది, మెడలో హాలాహలం దాచుకొని బ్లూ అవుతాడు. బేసికలీ తినగూడ తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు హీ టర్న్స్ ఇన్ టు బ్లూ. దట్ ఈస్ అ రిఫరెన్స్. దేర్ ఆర్ నథింగ్ బట్ మైథలాజికల్ రిఫరెన్సెస్. బట్ ఫిలాసఫికలీ స్టోరీ అన్నది ఒక నార్మల్ సోషల్ డ్రామాలో కూడా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. యువర్ ఫిలిం డజన్ నీడ్ టు బి మైథలాజికల్ ఫిలిం టు టేక్ దోస్ ఆర్కిటైప్స్ ఆర్ స్టోరీస్. సో ఇన్ దట్ వే వి టుక్ రిఫరెన్స్. బట్ ఇన్ అ సూపర్ఫిషియల్ మైథలాజికల్ లెవెల్ దేర్ ఇస్ నో రిఫరెన్స్. ఆల్ ద బెస్ట్ సార్. విద్యాధర్ గారు, అంటే శంకర్ గారు లైఫ్ను మాకు చూపించబోతున్నారు అండ్ ఈ ప్రాబ్లం కావాల్సిన సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని కూడా చెప్తున్నారు. బట్ దానికన్నా ముందు అసలు శంకర్ లైఫ్లో ఈ బిగ్గెస్ట్ ఫియర్ ఆర్ డీపెస్ట్ డిజైర్ హ్యూమన్ టచ్ అనేది ఎందుకు వచ్చింది, లేదా శంకర్ బిఫోర్ లైఫ్ ఏదైనా మేము గామీలో చూడగలం? ఆ క్వశ్చన్ ఆన్సరే సినిమా. బయట కొన్ని రూమర్స్ వెళ్తున్నాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీషూట్ జరుగుతున్నాయని, అది ఎంతవరకు రీషూట్ కాదు సార్, షూటింగ్ అవుతుంది. రీషూట్ కాదు, షూటింగ్, మిగిలిన షూటింగ్ అవుతుంది. కొత్త గ్యాంగ్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఐటమ్ ఐటమ్ సాంగ్ లో రీప్లేస్మెంట్స్ అయ్యి మళ్ళా సాంగ్ తీసినా కానీ సినిమా ఏది రీషూట్ చేయలే. సినిమా జబర్దస్త్ ఉంది, దానికి కావాల్సిన ఏమైనా డెకరేషన్ ఉంటే లాస్ట్లో ఇంకేమైనా చిన్న టచింగ్లు అవి ఇవి. నాకు మెయిన్ రెండు సినిమాలు ప్యారలల్గా చేస్తున్నప్పుడు వెనెవర్ ఐ గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఐ హ్యావ్ టు గ్రో ముస్టాచ్ ఫర్ 25 డేస్, అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ ఫిలిం ఐ షేవ్. మళ్ళీ టు గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 1 మంత్ వెళ్ళిపోతుంది. సో ఆ తరుణంలో వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ ఎ షూట్ కదా, మళ్ళీ ఇప్పుడు నేను మెకానిక్ రాక్కి వెళ్ళి ఇటు వచ్చినప్పటికి ఇంకో లాస్ట్ 6 డేస్ షూట్ ఉంది. బట్ ఇట్స్ నాట్ ఎ రీషూట్, విఆర్ షూటింగ్, పెండింగ్ ఉన్నది షూట్ చేస్తున్నాం అంత. లాస్ట్ వన్ విశ్వక్ గారు, కల్ట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గామి ఈ మూడిట్లో బాగా మీరు ఇంటెన్స్ ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి? లైలా అని ఒక సినిమా వేస్తున్నాయి మూడు కాకుండా నెక్స్ట్ మంత్. అది చాలా గుర్తొస్తుంది ఈ మధ్య పండుకునే ముందు. ఎస్, లీక్ చేసుకున్నా నేనే నా నెక్స్ట్ సినిమా పేరు. నేనే లైలా కూడా, లైలా కూడా నేనే సినిమాలో. యా, ఈ 4 ఫిలిమ్స్ ఈ ఇయర్లోనే రిలీజ్. ఇంకోటి ఉంది, నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.